హలో ఎవ్రీవన్ వెల్కమ్ మాధవి కుకింగ్ అండ్ టిప్స్ నేను మీ మాధవి ఈరోజు మన వీడియోలో వచ్చేసి కుక్కర్తో అవసరం లేదు పప్పుతో పని లేకుండా మనము ఈజీగా ఐదు నిమిషాలల్లో సాంబార్ ఎలా అంటే రైస్లోకి కానీ ఇడ్లీలోకి కానీ వెంటనే చేసేసుకునే సాంబార్ చాలా త్వరగా చేసుకోవచ్చండి అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోవాలి దానిలోకి టమాటాస్ నేను త్రీ టమాటాస్ తీసుకున్నానండి అలాగే రెండు పచ్చిమిర్చి నాలుగు వెల్లుల్లి రెబ్బలు అలాగే పెద్ద ఆనియన్ని కట్ చేసుకున్నాను ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా పేస్ట్గా అవుతుంది ఇప్పుడు మనము స్టవ్ వెలిగించి దాని మీద ఒక గిన్నె పెట్టుకొని దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి వెంటనే పోపు దినుసులు అన్నీ ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి జీలకర్ర మినప్పప్పు వేసుకున్నాను అలాగే ఇంగువ కూడా వేసేసుకోవాలి ఇవన్నీ అయిన తర్వాత కరివేపాకు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇవి మగ్గిన తర్వాత మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని వేసుకోవాలి ఇప్పుడు వాటర్ యాడ్ చేయకూడదండి ఇది కొంచెం అవుతుండగానే కొద్దిగా చింతపండును తీసుకున్నాను చాలా కొద్దిదండి అది కొద్దిగా రసం వేసేసుకున్నాను అది మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయవచ్చు అలాగే పసుపుని యాడ్ చేశాను అలాగే రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి అలాగే ధనియాలు జీలకర్ర పౌడర్ అండి అది ఒక వన్ స్పూన్ వేసేసుకున్నాను ఇప్పుడు బాగా కలుపుకోవాలి అలాగే గరం మసాలా కొద్దిగా వేసుకున్న తర్వాత అలా బాగా మగ్గాలి ఓన్లీ టూ మినిట్స్లో అవుతుందండి అయిపోయిన తర్వాత మనకు కొద్దిగా అలా లేయర్ మాదిరిగా అయింది చూడండి కుక్ అయ్యి అలా ఆయిల్ మాదిరిగా వచ్చినప్పుడు ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు అదంతా అంటే పచ్చివాసన పోతుంది మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు ఆ ఫ్లేవర్ రాగానే ఇప్పుడు వాటర్ని యాడ్ చేసేసుకోవాలి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి వాటర్ సరిపోన పోసుకున్న తర్వాత మూత పెట్టేసేయాలి అది కాగేలోపు ఒక చిన్న గిన్నె తీసుకొని దానిలోకి టూ స్పూన్స్ శనగపిండిని తీసుకున్నానండి దానిలో కొద్దిగా వాటర్ పోసి అది పూర్తిగా అంటే ఉండలు కానీ గడ్డలు ఎలాంటివి లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి అంటే వాటర్లో పూర్తిగా కలిసిపోవాలన్నమాట కొద్దిగా తీసుకొని అలా కలిపేసుకోవాలి ఇప్పుడు పూర్తిగా కలిసిపోయింది కదా ఇప్పుడు ఇది కూడా కాగిపోయింది ఆల్మోస్ట్ అంతా కాగిన తర్వాత మంచిగా కాగిన తర్వాతనే ఇప్పుడు దాన్ని యాడ్ చేసేసుకోవాలి కలుపుకొని జాగ్రత్తగా కలుపుకోవాలండి మంచిగా కలుపుకుంటూ పోసేసుకుంటే ఇంకా వన్ మినిట్లో అయిపోతుంది దీన్ని మనం రైస్లోకి కానీ ఇడ్లీలోకి కానీ వెంటనే చేసేసుకోవచ్చండి తొందరగా అవుతుంది చూడండి ఇప్పుడు బాగా మసిలుతుంది కదా ఇప్పుడు అయిపోయినట్లే తినేసుకోవడమే దీన్ని ఇడ్లీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి ప్రతి ఒక్కరు ఇష్టపడతారు మీరు ఇది ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే బాయ్ బాయ్